ओके ओके प्लीज कुर्चोली 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 एक्कड़ा कुर्चोली कुर्चोली जय तेलंगाना केसीआर का नायकत्वम प्लीज भाई भाई साहब हेलो 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 चलपति ना चलपति प्लीज सर कौन जर सर जर वो जर के कुछ जर చలపతి గారు ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడ కూర్చోండి అట్టగా గలీజు కూర్చోండి 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 కూర్చో భాయ్ సాహబ్ కూర్చో మీరు దిగండి మీరు దిగండి మీరు బక్కలేరు భాయ్ సాహబ్ బక్కలేరండి కూర్చోండి అబ్బా ఇంకా కూర్చోండి చెప్తున్నా కదా జరగదు కదా సార్ జరగదు మరి జరగదు బాబు కూర్చోండి 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 కూర్చో फोटो कोसम రెడీయా గౌరవనీయులు పెద్దలు శాసన మండలికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత కొలువు తీరిన మొట్టమొదటి శాసన మండలికి తొలి సభాపతి ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ఎన్జీఓల అధ్యక్షుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో వీరోచిత పోరాటం ఆనాడు ఉద్యోగులందరినీ ఏకతాటి మీద నడిపి వీరోచిత పోరాటం చేసి మరి ఈరోజు తిరిగి సొంత కూటికి మళ్ళీ మా అధ్యక్షుల వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు అన్న స్వామిగౌడ్ అన్నకి అదే విధంగా మా సోదరులు చిరకాల మిత్రులు చాలా ప్రభావశీలమైన నాయకుడు ప్రతిభావంతుడు ఎంతో మేధస్సు కలిగిన నాయకుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకొని సెల్ఫ్ మేడ్ లీడర్ పొలిటిక్స్ లో గౌరవనీయులు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు వారు కూడా తిరిగి మళ్ళీ సొంత కూటికి విచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ వారికి నిజానికి శ్రవణులకు సెంటిమెంట్ ఉండడం వల్ల 4 గంటల 41 నిమిషాలు ఉన్న సెంటిమెంట్ ఉండడం వల్ల వారికి ఒక ముహూర్త బలం చూసుకొని వారు రావడం వల్ల మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లేకపోతే నిజానికి పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లోనే ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే వారి రాకకు వారి పునరాగమనానికి అదే సరైన వేదిక అనుకున్నాం. కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన సహచరులు ఎక్కడైనా చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఫంక్షన్లలో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకుంటాం, కౌగిలించుకుంటాం. పార్టీలు ఏమైనా ఆ అనుబంధం ఎప్పటికీ పోదు. అట్లా చాలాసార్లు శ్రవణన్నతో స్వామన్నతో అక్కడ ఇక్కడ ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు చాలా సంతోషం, మళ్ళీ తిరిగి కలిసి పనిచేసే ఒక గొప్ప అవకాశం మళ్ళీ మాకు కలిగింది. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది.
తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి బిడ్డ, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన ప్రతి బిడ్డ, మరి ఈరోజు తెలంగాణకు జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ గమనించిన తర్వాత తప్పకుండా 100% మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని కాపాడగలిగే ఏకైక శక్తి ఏకైక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్న మాట అందరూ కూడా నిర్ద్వందంగా అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు గౌరవనీయులు అన్న స్వామి గౌడన్నని మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అధ్యక్షులు అన్న కేటి రామారావు గారు అదే విధంగా నా పక్కన ఉన్నటువంటి మా అన్న మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఇటు పక్కన ఉన్నటువంటి మా మిత్రుడు ఉద్యమ కాలంలో తెలంగాణలో ఐటీ అభివృద్ధి ఏ విధంగా జరగాలని గంటలు గంటలు రోజులు రోజులు చర్చించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి దాసోజు శ్రావణ్ గారు అదే విధంగా ఎమ్మెల్యే గారు వేదిక ఉన్నటువంటి నా ఉద్యమ సహచరులు దేవిప్రసాద్ గారు ప్రకాష్ అన్న గారు ముఖ్యంగా మా జీవన్ ప్రతి ఒక్కరు వేదిక మీద అనేక మంది సహచరులు ఉద్యమ సహచరులు మాతో ఉన్నారు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి పెద్దలు కేసీఆర్ గారు పిలిపించిన రోజున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు సంఘాలన్నీ తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్స్ నాన్ గజెటెడ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరం తెలంగాణ ఉద్యమంలో ముందుకొరికి కసికొద్ది పోరాటం చేశాం తెలంగాణ రాష్ట్రం రావాలని కసికొద్ది పోరాటం చేశాం ఆ ఉద్యోగ గర్జన జరిగినటువంటి రోజు మా శ్రవణ్ గారు గుర్తు చేస్తున్నారు సరిగ్గా అది ఇదే రోజు తిరిగి ఉద్యమం ప్రారంభమైనటువంటి రోజు ఆ సందర్భంలో స్వామి యజ్ఞమేష్ గారు పెద్దలు కేసీఆర్ గారు వేదిక మీద మాతో పాటు ఉండి ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం ఆ ఉద్యమము మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానికి అంది ఒక తల్లి బతుకమ్మ ఆడింది ఒక తండ్రి వ్యవసాయం మానేశాడు ఒక కొడుకు కాలేజ్ బైకాట్ చేశాడు ఒక బిడ్డ కాలేజ్ పోకుండా ఈ విధంగా బీరిసీసలు ఎదుర్కొనే దగ్గర నుంచి మొదలు పెడితే చెప్పులు కొట్టేటువంటి వరకు కూడా తెలంగాణ ఉద్యమాన్ని చేశారు అందరి పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తూ మనకు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి మధ్యన కొన్ని కండిషన్స్ పెట్టింది కొన్ని హామీలు ఇచ్చింది విభజన హామీలు అని ఈ రోజు కూడా మనం పిలుచుకుంటాం ఆ విభజన హామీలు ఇచ్చినటువంటి కేంద్రం ఎక్కడనే గారి మిత్రులారా రాష్ట్రాల సమస్యలు తీర్చాలంటే కేంద్ర ప్రభుత్వం తీర్చాలి రాష్ట్రం రాష్ట్రం మాట్లాడుకునే అవకాశం లేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము గోదావరి కృష్ణ జిల్లాల పంపిణీ భూగర్భ పంపిణీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా కేంద్రము తెలంగాణ ఆంధ్ర మధ్యన ఒప్పందాల సందర్భంగా మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటి మాట దానికి అన్ని రెండు రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి ఆ పరిష్కారానికి ఒక కమిటీ వేశారు అన్ని వేసినప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకపోతే లేట్ అవుతుంటే మేము తెలంగాణ రాష్ట్ర పోరాట ఉద్యమకారులుగా ఆ రోజు జాతీయ పార్టీ కదా భారతీయ జనతా పార్టీ ఆ జాతీయ పార్టీతోటే విభజన సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి మనం జాతీయ పార్టీ విధానాలు ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయితే కొంత రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో మేము అనేక ఆశలతోటి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాం భారతీయ జన పార్టీలో జాయిన్ అయినప్పటికీ బీజేపీలో జాయిన్ అయినప్పటికీ ఒక్క సంవత్సరం కాలం పాటు అనేక సార్లు విన్నవించుకున్నాం దయచేసి తెలంగాణకు ఉన్నటువంటి రాష్ట్రాల ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో పునర్జన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో విభజన ఒప్పందాలు మాకు అమలు చేయండి కృష్ణా గోదావరిలో మా నీటి వాటర్ తీల్చండి
అదే విధంగా గనులు అనుమతిస్తామన్నారు, ఆఖరికి వస్తే ఫీజిబిలిటీ కాదని చెప్తున్నారు. ఈ విధంగా ఇచ్చినటువంటి హామీలు వాయిదా వేస్తున్నారని అనేక సార్లు కేంద్రం నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు స్పష్టం చేశాం, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు చెప్పాం. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. అప్పుడు ఈ క్రమం జరుగుతున్నప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితిని పెద్దలు కేసీఆర్ గారు దాన్ని భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీగా రూపాంతరం చెందించడం కోసం వారు ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు మేముగా ఆలోచించింది ఏంటి అంటే, ఏ జాతీయ పార్టీ అయితే సమస్య పరిష్కరిస్తుందని పోయినామో ఆ జాతీయ పార్టీ పరిష్కరించలేదు కాబట్టి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది, ఇంకొక జాతీయ పార్టీ లేదు కాబట్టి కేసీఆర్ గారు పెట్టినటువంటి జాతీయ పార్టీ తోటి దాన్ని అభివృద్ధి చేసుకుని దాన్ని డెవలప్ చేసుకుని అనేక రాష్ట్రాల ప్రకారంగా విస్తరించుకొని వాస్తవాలు చెప్పి మన రాష్ట్ర సమస్యను పరిష్కరించుకునే అవకాశం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇక ఏ ఆశయం కొద్ది అందులోకి వేయామో ఆశయం నెరవేరలేదు. కాబట్టి నేను ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి నా సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిలో భారత రాజకీయాల్లో పనిచేసే అవకాశం వస్తే ఈ రాష్ట్ర సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం దొరుకుతుందని ఉద్దేశంతో పెద్దలు కేసీఆర్ గారితో చెప్తే వారు మనసారా ఆశీర్వదించి మీరు చిన్న చిన్న విషయాలు గతంలో జరిగినవి మనసులో పెట్టుకోకండి, పెద్ద మనసు చేసుకొని రండి, నాకు కొత్త స్వామి కాదు అదే పాత స్వామి గౌడు కావాలి, మీరు రండి అని చెప్పి వారు మనసారా ఆశీర్వదించడం, పెద్దలు కేటీఆర్ గారు మరి నాకు ఇంకొక బ్రదర్ వచ్చిండు అని చెప్పి వారు కూడా రమ్మని పిలవటం, మీ అందరి ఆశీర్వాదంతో మీరు అవకాశం ఇస్తే తప్పకుండా పార్టీలో పనిచేయడానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఏ ఆశయం కొద్దీ బీజేపీలోకి వెళ్ళానో ఆ ఆశయం నెరవేరలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఆ యొక్క ఆశయాలు నెరవేర్చుకొని తెలంగాణకి ఇచ్చినటువంటి రాష్ట్ర ఒప్పందాలు జలాల పంపిణీ వాట మనకు రావాల్సినటువంటి మిగతా అన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం దొరుకుతుందేమని ఆశ పొంది వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పార్టీ కార్యకర్తలు దయచేసి మమ్మల్ని పార్టీలో మరొకసారి ఆహ్వానించినందుకు వెల్కమ్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. గౌరవనీయులు మిత్రులు దాసోజు శ్రవణ్ గారు డాక్టర్ వారిని మాట్లాడవలసింది. సభాధ్యక్షులు, పెద్దలు, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు, మంత్రివర్యులు, సోదరులు, గౌరవనీయులు తారక రామారావు గారికి, వేదికపై ఉన్నటువంటి మరో మంత్రివర్యులు, సోదరులు, ఉద్యమ సహచరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి ఒక గొంతుకలుగా పనిచేసినటువంటి ఉద్యమ రథసారథులు ప్రకాష్ గారికి, దేవిప్రసాద్ గారికి, శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, రవిచంద్ర గారికి, సాయి చంద్ర గారికి, వేదికపై ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి, కర్ణప్రభా కిషన్ రెడ్డి గారికి, కర్ణ ప్రభాకర్ గారికి సోదరులు, దామోదర్ రెడ్డి గారికి, కట్టెల శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ సమావేశంలో ఉన్నటువంటి 51 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఏప్రిల్ 12, 2014 ఆవేశంతోనో అనాలోచితంగానో ఆ రోజు నేను కన్నతల్లి లాంటి నాకు రాజకీయంగా సామాజిక అస్తిత్వాన్ని ఇచ్చి గుర్తింపు ఇచ్చి నన్ను సమాజంలో ప్రజలకు దగ్గర తెచ్చినటువంటి ఒక టీఆర్ఎస్ను వీడి ఆ రోజు వేరే పార్టీలో జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాల 7 నెలల తర్వాత నా సొంత ఇంటికి నేను మళ్ళా రమ్మని నన్ను ఆహ్వానించి సాదరంగా ప్రేమగా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని చెప్పని ప్రేమతో ఆహ్వానం పలికినటువంటి మా అన్న రామన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా నేను ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని.
ప్రజారాజ్యం పార్టీ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక ఫీనిక్స్ బర్డ్ వలె పార్టీని పునర్నిర్మిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఎగిసిపడ్డేటువంటి ఒక కెరటం లెక్క దాన్ని తీర్చిదిద్దుతున్న ఒక వైనాన్ని చూసి ఇన్స్పైర్ అయి తెలంగాణ ఉద్యమంలో పునీకం కావాలని చెప్పని తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు వారి అడుగుల్లో అడుగు వేస్తూ వారి అడుగుజాడల్లో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసినాను. కేసీఆర్ గారు చేయి పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి గొంతుకగా పనిచేసినటువంటి అవకాశం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా తర్వాత అధికార ప్రతినిధిగా పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పించినారు. మరొక్కసారి సొంత ఇంటికి వచ్చినటువంటి ఒక నేను వారి నేతృత్వంలో ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో దేశానికే తలమానికంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దబడ్డది. ఒక మోడల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇవాళ దేశానికి చూపెడుతున్నటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దబడిన తర్వాత దేశవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఒక వనరులన్నీ కూడా మళ్ళా వినియోగించబడాలా, సబ్బండ వర్గాలకు మొత్తం భారతదేశం కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించాలని చెప్పని వారు ఒక వినూత్నమైనటువంటి ఒక ఆలోచనతో ఒక దార్శనికతో భారత రాష్ట్ర సమితి అని చెప్పని వారు కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఒక జాతీయ పార్టీని ఆవిష్కరించినటువంటి ఒక తరుణంలో వారితో పాటు కదం కదం కలిపి నడపాలని చెప్పని నవభారత నిర్మాణం కోసం వారు పడుతున్నటువంటి ఒక శ్రమలో ఉడతా భక్తిగా నేను కూడా పనిచేయాలని చెప్పని టీఆర్ఎస్ మళ్ళీ ఈరోజు భారత రాష్ట్ర సమితిలో మళ్ళా మమేకమై పనిచేయడానికి నాకు అవకాశం కల్పించినటువంటి ఒక పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారికి తర్వాత రామన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక సందేహం ఉండొచ్చు సమాజానికి, మరి ఎందుకు బీజేపీలోకి పోయినరు, ఎందుకు బయటకు వచ్చిండ్రు అని చెప్పని ఈ 2.5 నెలల్లోనే బయటికి ఎందుకు వచ్చిండ్రు అని చెప్పని. వాస్తవానికి ఇంతకుముందు స్వామన్న చెప్పినట్టుగా బీజేపీలోకి వెళ్ళినప్పుడు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో బీజేపీలోకి పోయినాం. ప్రత్యామ్నాయ రాజకీయాలు, ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు పట్టుకొస్తాము అని చెప్పని తెలంగాణలో అంటా ఉంటే విశ్వసించి పోయిన తర్వాత ఒక మూసబోసినటువంటి ఒక రాజకీయాలు అక్కడ కూడా కనబడ్డాయి. ముఖ్యంగా మునుగోడు ఎన్నికల్లో ఇవాళ కనుక చూసినట్టయితే అక్కడేదో కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు మాత్రమే రాజ్యాలు వెళ్ళాలా, పెట్టుబడి రాజకీయాలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించాలా అనేటువంటి ఒక క్షుద్ర రాజకీయం కొనసాగుతున్నటువంటి ఒక వైనాన్ని చూసిన తర్వాత ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా, సబ్బండ వర్గాలకు సామాజిక న్యాయం కలగాలని చెప్పని నమ్మినటువంటి ఒక వ్యక్తిగా బహుశా భారతీయ జనతా పార్టీలో నాకు స్థానం లేదేమో అనేటువంటి ఒక కలత చెంది నేను భారతీయ జనతా పార్టీకి కూడా రాజీనామా చేయటం అయింది. భవిష్యత్తులో నా శ్వాస ఉన్నంత వరకు నాకు సామాజికంగా అస్తిత్వం కలిగించి ప్రజలకు దగ్గర చేర్చి తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా నన్ను తీర్చిదిద్దినటువంటి ఒక కేసీఆర్ గారికి అండగా ఉంటూ వారి అడుగుల్లో అడుగేస్తూ భారతదేశాన్ని నవభారత నిర్మాణం చేసేటువంటి ఒక దిశలో వారితో పాటు కలిసి పనిచేసేటువంటి ఒక మహత్తరమైన భాగ్యంగా భావించి భవిష్యత్తులో నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి రామన్నకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి మీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐఎమ్ విత్ యూ అండ్ వీ విల్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇక్కడ దాకా వచ్చి ఇంత ఇంపార్టెంట్ ఇవన్నీ కవర్ చేస్తున్నాం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ అట్ ఆల్? థ్యాంక్ యూ. తినబోతు రుచులు అడగకూడదు. థ్యాంక్ యూ.